హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. నేను ఈరోజు బాలాపూర్ లక్ష్మీ నారాయణ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి షెడ్ దగ్గరికి వచ్చేసిన బాలాపూర్ గణేష్. ఎందుకంటే నేను రాక 4-5 రోజులు అవుతుంది. ఒక బాలాపూర్ అది మన సికింద్రాబాద్, ఆయన హైదరాబాద్ బోనాల్లో కొద్దిగా బిజీ ఉండే. సో మన ఈరోజు నేను రావడం మన బాలాపూర్ గణేష్ ఎందాక వచ్చింది, ఎన్ని గణేషులు తయారు అయినాయి, మళ్ళీ గణేషుని వర్క్ ఎందాకైనా ఒకసారి చూడడానికి వచ్చిన, అండ్ ఇయర్ మూమెంట్స్, కండ్ల మూమెంట్, అండ్ ఇంకా షేస్ నాగ్ మూమెంట్ అది బి ఒకసారి చూసాం మన. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం రెడీ చేసి పెట్టారు, కానీ మీకు మూమెంట్ కాలేకుండే. ఈసారి చూద్దాం మన బాలాపూర్ గణేష్ వర్క్ అప్డేట్ ఎందాక వచ్చిందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగనే నా వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ గణేషుని చూడవచ్చు మీరు. ఇప్పుడు మనము డైలా వేస్తున్న గణేషుని చూశాము, డైలాకి తీస్తున్న గణేషుని చూశాము. ఈ గణేషుని ప్రస్తుతం డైలాకి తీసిన గణేషుడు, ఇది చెయ్యిలు, తొండము, దంతాలు, దీన్ని ఫిక్సింగ్ చేస్తారు. ఒకసారి ఆ వీడియో మొత్తం చూసాం మనము, ఫిక్సింగ్ చేసే వీడియో. మతలబ్ డైలాకి వెళ్ళినప్పుడు మీకు తొండము ఉండదు, దంతాలు ఉండవు, మీకు చెయ్యి లడ్డు పెట్టే చెయ్యి సగమే ఉంటుంది. ఈ మొత్తం ఈరోజు మొత్తం ఫిక్సింగ్ చేసే వీడియో మొత్తం చూసాం, ఎలా ఫిక్సింగ్ చేస్తారు. మన తొండము కానీ, మన మహాగణపతి దంతాలు కానీ, చెయ్యి కానీ ఈరోజు ఫిక్సింగ్ చేయడం చూసాం మనము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ మనం గణేషుని మేకింగ్ ఎలా అవుతుంది, అండ్ తొండం ఎలా ఫిక్స్ చేస్తారు, చెయ్యి ఎలా ఫిక్స్ చేస్తారు, అండ్ మన గణేషుని దంతాలు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ దంతాలు ఎలా ఫిక్స్ చేస్తారో ఒకసారి మొత్తం చూసాం మనం. అది దంతాలు, మన మహాగణపతి దంతాలు తీసుకొని వెళ్తారు. ఈ దంతాలు ఏం చేస్తారంటే వేరే మోల్డింగ్ ఉంటుంది, వేరే డై ఉంటుంది. ఆ డైలో మొత్తం రెడీ చేసి చూడవచ్చు మీరు. రెడీ చేసి పెట్టేశారు మొత్తం. ఇవి గణపతి దంతాలు. ఇవి చూడవచ్చు మన ఒక కళాకారుడు మహాగణపతి దంతాలు తెస్తున్నాడు చూడండి. ఈ దంతాలు ఫిక్సింగ్ చేయడం ఒకసారి చూసాం.